గీతు బయటకు వచ్చి విన్ అయ్యేది ఎవరు అంటే ఇనాయా సుల్తాన్. షీ సెడ్ దట్. నేను ఇంకా మాట్లాడలేదు. నేను వచ్చింది, వచ్చిన 2 డేస్ నుంచి వేరే షో స్టార్ట్ అయింది, వచ్చిన నెక్స్ట్ డే వేరే షోకి వెళ్ళి 2 డేస్ షూట్ షో అయిపోయింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కాల్ చేసి థ్యాంక్స్ చెప్పొచ్చు కదా గీతుగా. షీ సెడ్ ఇట్ ఆన్ రికార్డ్. బయటకు వచ్చి ఎవరు విన్ అవుతారంటే నీ పేరు చెప్పి. నేను పర్సనల్గా కాల్ చేసి చాలా మాట్లాడతా గీతుతో, చాలా మాట్లాడాల్సి ఉంది. ఓకే, సో ఈ అన్ఫేర్ ఎలిమినేషన్ ఇది అంతా పక్కన పెడతాం. సిన్స్ యూ సెడ్ దట్ యూనో చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను అండ్ యా సర్ప్రైజ్ అనిపించింది, బాధపడ్డాను. పక్కన పెట్టేస్తే ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో హూ డు యూ థింక్ ఇస్ గోయింగ్ టు బి విన్నర్? నేను విన్నర్ అవ్వాలనుకున్నా, నేను వచ్చేసిన తర్వాత నాకు ఎవరు విన్నర్ అయితే ఏంటి? అదేంటి, సో ఒక బాండింగ్ ఏర్పడుతుంది బిగ్ బాస్ లో. ఇంతమంది ఇంతకాలం ఒకే దగ్గర ఉన్నారు అందరూ, రైట్? ఆ ఫ్రిక్షన్ అది ఏమన్నా అప్పటికప్పుడే ఉంటుంది, తర్వాత అందరూ కలిసిపోతారు కదా. సో యూ హావ్ యు మస్ట్ బి హావింగ్ ఎన్ ఐడియా, రైట్? ఒక ఒపీనియన్ ఉంటుంది ఒకళ్ళ మీద. దెన్ వై యు నాట్ సేయింగ్? విన్నర్ అనేది నా చేతుల్లో ఉండదు. నేను అనుకున్న వాళ్ళు విన్నర్ ఎవరు, ఆడియన్స్ ఓటేసిన వాళ్ళు గెలిపించాలి అనుకుంది కదా. సో వీళ్ళు బాగా మనకి ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళ 6 మెంబర్స్ నా ఫ్రెండ్స్. సో 6 మెంబర్స్ లో ఒకరు విన్ అయిపోవాలని ఎందుకు అనుకుంటా? అంటే మీరు చెప్పడం ఎవరైనా కూడా ఓకే. నంబర్ 1 పాయింట్, ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఇది బిగ్ బాస్ లో వాళ్ళకి తెలిసే ఛాన్స్ లేదు, నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు మన ఒపీనియన్ వీళ్ళు బాగా ఆడుతున్నారు, వీళ్ళు అవ్వచ్చు అని చెప్పడంలో తప్పే ఉంది. నాకైతే ఏమనిపించట్లేదు వాళ్ళు అవ్వచ్చు అని, లేదు నేనైతే బాగుండు అని ఉంది. మళ్ళీ ఏమన్నా ఏమంటుందని వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందా? అయిపోయింది, 4 డేస్ లో సీజన్ అయిపోతుంది, ఇంకా ఛాన్సే లేదు. బట్ యూ విల్ బి దేర్ ఇన్ ద సెట్ ఫైనల్ గా. ఇప్పుడు ఫినాలే వీక్ కి వెళ్తా, ఫినాలే డే. వాట్ ఆర్ యు మిస్సింగ్ ద మోస్ట్? బిగ్ బాస్ వాయిస్. అది టీవీలో కూడా వినొచ్చు కదా, అక్కడ డైరెక్ట్ గా వినడం ఎంత బాగుంటుంది తెలుసా? ఇనాయా అని పేరు పెట్టి పిలవడం అండ్ బిగ్ బాస్ కొన్ని అక్కడ చెప్పేటప్పుడు బిగ్ బాస్ వాయిస్ ఎంత మిస్ అవుతాం తెలుసా? అసలు ఆ టైంలో సడన్ గా వాయిస్ వస్తే అలా లేచి వాయిస్ ని వింటే మార్నింగ్ కూడా డైలీ నేను రోజు అక్కడ మిస్ అయ్యేది బిగ్ బాస్ వాయిస్ ఒక్కటే. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరు బయటే ఉంటారు, ఆల్మోస్ట్ అందరు బయటే ఉన్నారు. ఉన్న వాళ్ళు అయితే ఎవరు ఆరుగురులో ఎవరు లేరు. ఆరుగురు ఏముంది, ఇంకా 4 రోజులు పోతే నాతో పక్కకు వచ్చేస్తారు కదా, మనతో ఉంటారు కదా, ఇంకా మిస్ అవ్వడానికి పెద్దగా ఏం లేదు. ఇప్పుడు బయట జనాలు ఏమనుకుంటున్నారు అనేది మీకు తెలియదు ఆఫ్ కోర్స్. మీరు బయట ఉన్న కంటెస్టెంట్స్ మీతో పాటు హౌస్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి బయటకు వచ్చాక మాట్లాడలేదు ఎవరితో? మాట్లాడారు. ఓకే, వాళ్ళు ఏమన్నారు? యాక్చువల్గా నాకు చాలా మంచి రెస్పాన్స్. నువ్వు ఎందుకు వచ్చేసావు, అసలు నువ్వు ఎలా వచ్చేసావు, అసలుకి ఇలానే వాళ్ళ రెస్పాన్స్ షాకింగ్. దో యు ఆర్ నాట్ అడ్మిటింగ్ ద ఫ్యాక్ట్, నా ఫస్ట్ క్వశ్చన్ నుంచి నేను అడుగుతున్న దాంట్లో యువర్ సెల్ఫ్ నాట్ వెరీ హ్యాపీ అబౌట్ యూ బీయింగ్ గెట్ ఎలిమినేటెడ్. మళ్ళీ సైడ్కి ఏమంటున్నారు, చాలా మంచితనం చూపిస్తూ, ఓకే నాకు ఎలాంటి బాధ లేదు, సర్ప్రైజ్ లేదు. వాట్ ఈస్ దిస్ ఇనాయా, కమ్ ఆన్. బాధ ఎందుకు ఉండదు, ఉంటుంది కానీ అది లోపల ఓకే లెట్ ఇట్ గో అనే మైండ్ సెట్ నాది. పర్లేదు, లైఫ్ ఏది ఇచ్చినా నాకు తీసుకొని వెళ్ళే రకం నేను, అంతే.